ఎలక్షన్ ఇయర్ వచ్చేసింది రాష్ట్ర అసెంబ్లీకి ఏడాదే ఎన్నికలు జరగనున్నాయి వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ గా పేరు మార్చుకుని బరిలోకి దిగుతుంది కేసీఆర్ సర్కార్ను గద్దెదించి తీరుతామని బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా ఎలక్షన్ గ్రౌండ్ లోకి దిగుతున్నాయి షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలోగా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది అయితే అసెంబ్లీ వార్డ్ డిసెంబర్ లోనే ఉంటుందా ముందస్తుగా జరుగుతుందా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది మరోవైపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటామని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి ఇప్పటికే పాదయాత్రలు ప్రజా సమస్యలపై పోరాటాలతో ముందుకు వెళ్తున్నాయి శంకుస్థాపనలు ఉద్యోగ ప్రకటనలు స్కీముల పేరుతో అధికార పార్టీ లీడర్లు కూడా బిజీగా మారారు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ తో పాటు వైఎస్ఆర్టీపీ బీఎస్పీ టీడీపీ జనసేన పార్టీలు కూడా పోటీకి సై అంటున్నాయి పొత్తులతో ముందుకు వెళ్ళాలని లెఫ్ట్ పార్టీలు ఆలోచిస్తున్నాయి ఇక భవిష్యత్తు ఎలా ఉంటుందని పార్టీలతో పాటు ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న లీడర్లు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు ఇక మూడు నాలుగు నెలల నుంచి బీఆర్ఎస్ లీడర్లు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల పేరిట జనంలో తిరుగుతున్నారు సీఎం కేసీఆర్ పాటు మంత్రులు జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు కొత్త సెక్రటేరియట్ అమరవీరుల స్మారక చిహ్నం థర్మల్ విద్యుత్ ప్లాంట్ల పనులు పరిశీలించడమే కాకుండా టార్గెట్ పెట్టి నిర్మాణాలను పూర్తి చేయిస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు వరుస పెట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటిస్తున్నారు ఇప్పటికే గ్రూప్స్ కు సంబంధించి అన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు సరిగ్గా ఎలక్షన్ క్యాంపెయిన్ టైం నాటికి పరీక్షలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రతో ముందుకు వెళ్తున్నారు ఈ నెల 26న భద్రాచలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు జూన్ జులై వరకు కొనసాగించాలని భావిస్తున్నారు ఇటీవల రాహుల్ గాంధీ పాదయాత్రతో క్యాడర్లో జోష్ పెరిగింది నియోజకవర్గ స్థాయిలో ప్రజాబలం ఉన్న లీడర్లను మరింత స్ట్రాంగ్ చేసేలా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఇతర పార్టీల నుంచి క్యాడర్ను చేర్చుకునేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది అటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల కొన్నాళ్లుగా రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు ఐపీఎస్ నుంచి వీఆర్ఎస్ తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర ప్రెసిడెంట్గా పాదయాత్ర చేస్తున్నారు 2018 ఎలక్షన్స్ తర్వాత నుంచి నాలుగేండ్లుగా రాష్ట్రంలో చడి చప్పుడు చేయని టీడీపీ జనసేన పార్టీలు ఇప్పుడు యాక్టివ్ అవుతున్నాయి ఇటీవల ఖమ్మంలో టీడీపీ భారీ బహిరంగ సభకు చంద్రబాబు హాజరై పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు తిరిగి రావాలని ఆహ్వానించారు దీంతో ఈసారి కూడా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నామనే సంకేతాలను టీడీపీ పంపింది జనసేన కూడా రాష్ట్రంలో 32 నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను ప్రకటించింది రాష్ట్రంలో పర్యటించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు మరోవైపు కొన్నాళ్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పొలిటికల్ హీట్ నడుస్తుంది రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ కొట్టాలని అధికారంలోకి రావాలని బీజేపీ జాతీయ నాయకత్వం పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తుంది ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 5 విడతలు పూర్తి చేసుకుంది బీజేపీ జాతీయ స్థాయి సమావేశాలు కూడా హైదరాబాద్లోనే నిర్వహించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల క్యాలెండర్ను బీజేపీ సిద్ధం చేసింది కేసీఆర్ హటావో తెలంగాణ బచావో నినాదంతో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించింది రాష్ట్రంలోని 119 సీట్లలో సంస్థాగతంగా రాజకీయంగా కార్యకర్తలను సమాయత్తం చేయడానికి నాలుగంచెల వ్యవస్థను ఏర్పాటు చేసింది 10 నెలల రోడ్ మ్యాప్లో భాగంగా మిషన్ 90 టార్గెట్గా ముందుకు కదులుతుంది ఫిబ్రవరిలో రాష్ట్ర పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది